అప్పుడే చర్చి నుంచి వచ్చేసావా చిండు? అవును డాడ్, ఈ రోజు మాకు ఒక మంచి పాట నేర్పించారు డాడ్. కానీ ఆ పాటలో యెహోవా యిరే, యెహోవా షమ్మా ఇలా ఎన్నో మాటలు వచ్చాయి డాడ్. వాటి గురించి నాకు మీనింగ్ తెలియలేదు. మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలని అనుకుంటున్నాను డాడ్. తప్పకుండా చెప్తాను చిండు. ఎందుకు చెప్పను? యెహోవా యిరే అంటే యెహోవా చూసుకుంటాడు అని అర్థమన్నమాట. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును దేవుని కోసం బలి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అది తెలియని ఇస్సాకు నానా హోమబలికి గొర్రెపిల్ల ఎక్కడా అన్నప్పుడు అబ్రహాము యెహోవా యిరే అన్నాడన్నమాట. అంటే యెహోవాయే పర్వతం మీద తన దహన బలికై గొర్రెపిల్లను చూసుకుంటాడు అని అర్థం. అప్పుడు యెహోవా యిరే అనే మాట వాడడం జరిగింది. అవును చిండు, ఇక యెహోవా రఫా అంటే యెహోవా బాగు చేస్తున్నాడు అని అర్థం. ఈజిప్టులో తెగుళ్ళు కలిగించిన యెహోవా నా మాట వింటే మీకు ఏ తెగులు రానియను, ఎందుకంటే మిమ్మల్ని బాగు చేసేవాడిని నేనే అని ఇస్రాయేలీలతో చెప్తున్నాడు. అప్పుడు ఈ యెహోవా రఫా అనే మాట వాడడం జరిగిందన్నమాట. మరి యెహోవా నిసి, యెహోవా షాలోమ్ అంటే ఏంటి డాడ్? యెహోవా నిసి అంటే యెహోవా నా ధ్వజము అంటే తన ప్రజలకు వారి శత్రువులపై విజయాన్నిచ్చే దేవుడు అని అర్థం. ఇక యెహోవా షాలోమ్ అంటే యెహోవాయే శాంతి అని అర్థం అన్నమాట. ఇంకా చెప్పనా? యెహోవా సిత్కేను అంటారు, అంటే యెహోవాయే మనకు నీతి న్యాయాలు అని అర్థం. మనుషులందరూ పాపం చేసిన వారే, ఎవరికీ నీతి న్యాయాలు లేవు. అందుకే దేవుడు తన మితిలేని కృప చొప్పున క్రీస్తును విశ్వాసంతో స్వీకరించిన వారందరికీ తన నీతి న్యాయాలను ఇస్తాడు. ఇక యెహోవా షమ్మా అంటే యెహోవా ఉన్న స్థలం అని అర్థము. పవిత్రుడైన దేవుడు మనిషితో సహజీవనం చేసేందుకు ఉన్న ఒకే ఒక ఆటంకం పాపం. అందుకే దేవుడు మన పాపాలను విడిచి క్రీస్తు అనే మార్గాన్ని మన కొరకు ఏర్పరిచాడు. ఆయనతో మనము నిత్య జీవం పొందడమే ఆయన ఉద్దేశ్యం అన్నమాట. దేవునికి అనేక పేర్లు ఉన్నాయి చింటూ. అవును చింటూ, అందులో కొన్ని చెప్తాను విను. ఎలోహిం అంటే బలమైనవాడు, దైవికమైనవాడు అని అర్థం. అదోనాయ్ అంటే ప్రభువు, యజమాని అని అర్థం. ఎల్ ఎల్యోన్ అంటే సర్వోన్నతుడు, అత్యంత బలశాలి అని అర్థం. ఎల్ రోయి అంటే చూచుచున్నవాడు, బలమైనవాడు అని అర్థం. ఎల్ షద్దాయి అంటే సర్వశక్తి గల దేవుడు అని అర్థం. ఎల్ ఓలాం అంటే నిత్యుడైన దేవుడు అని అర్థం. యాహ్వే అంటే యెహోవా, నేను అయినవాడు, ఉన్నవాడు అని అర్థం. అనగా నిత్యుడైన స్వయం చలిత దేవుడు అని అర్థం. ఇలా ఎన్నో నామాలు దేవునికి ఉన్నాయి చింటూ. డాడ్, దేవుని గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి డాడ్? దేవుని గురించి తెలుసుకోవాలంటే మనం బైబిల్ చదవాలి చింటూ. ఆయన కృప, ఆయన మంచితనము, ఆయన దయ, కరుణ అన్నీ మనకు బైబిల్ చదివినప్పుడే అర్థమవుతాయన్నమాట. ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన యొక్క హృదయము మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు మనల్ని మనం సరిచేసుకుంటాం కూడా. ఈరోజు చర్చిలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని చెప్పారు డాడీ. అంటే ఏంటి డాడీ? అవును చింటూ, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. తల్లి తండ్రి కంటే కూడా ఎక్కువగా ప్రేమించేవాడు దేవుడే. దేవుని ప్రేమ గురించి ఎంత చెప్పినా కూడా తరగదన్నమాట. సరే చింటూ, నాకు కొంచెం పని ఉంది. దేవుని ప్రేమ గురించి నీకు మరలా చెప్తాను, ఓకేనా? ఓకే డాడీ, నేను కూడా మా ఫ్రెండ్స్తో కాసేపు ఆడుకుని వస్తాను. బై డాడీ.